నాసిరకం విత్తనాలతో అన్నదాత బెంబేలెత్తుతున్నాడు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విత్తన తయారీదారులు రెచ్చిపోతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి గ్రామంలో వంటు సురేష్ అనే రైతు 22 ఎకరాల్లో వారి పంట సాగు చేస్తున్నాడు. రబీ సాగు కోసం కిసాన్ ఫెర్టిలైజర్ షాప్ లో అంకుర్, సోనా సీడ్స్, హెచ్ఎంటీ విత్తనాలు కొనుగోలు చేశాడు. విత్తనాలు పొలం నాటిన 20 రోజులకే పొట్టదశకు చేరుకోవడంతో ఆందోళన పడిన రైతు ఫెర్టిలైజర్ షాప్ యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. అనంతరం షాప్ యజమాని దుకాణాన్ని మూసివేసి పత్తా లేకుండా పోయాడు. దీంతో మంగళవారం ఉదయం షాప్ ఎదుట రైతు ఆందోళనకు దిగడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంట నష్టం జరిగింది, మాకు నకిలీ విత్తనాలు ఇచ్చారు షాపులు. ఎక్కడ కొంతమంది బిజినెస్ చేసుకునేటోళ్ళు, నకిలీ దండ బిజినెస్ చేసుకునేటోళ్ళు కిసాన్ షాపులో షాంపిల్ తీసుకొని ఆ షాంపిల్ విత్తనాలు మాకు ఇస్తే మేము 21 ఎకరం పొలం చేస్తే మొత్తం నష్టపోయారు. ప్రతి ఒక్క రైతు కూడా ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏం జరిగినా బట్టలే షాపులను ప్రశ్నించండి. వాళ్ళు నకిలీ విత్తనాలు, నకిలీ మందులు అమ్మి కోట్ల బిజినెస్ చేసుకొని దందా చేసుకొని రైతులు దయచేసి ప్రతి ఒక్క రైతుకు కూడా యూనియన్ ఉండాలి. ప్రతి ఒక్క రైతు కూడా ప్రశ్నించాలి. నకిలీ మందు అమ్మిరంటే ఎమ్మటే వచ్చి ఏ రైతు అయితే ఏ పట్ల షాపులో అయితే అమ్మిరో వాళ్ళకి లైసెన్స్ కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళకి కరెక్ట్గా లైసెన్స్ ఉందా, వాళ్ళ అరువుల లైసెన్స్కి, వాళ్ళు చదువుకునే చదువు ఎంత, వాళ్ళ అగ్రికల్చర్ పరంగా వాళ్ళకి అన్ని విధాల చేసేందుకు వాళ్ళకి అర్హత ఉందా లేదా అని చూసుకొని వాళ్ళ లైసెన్స్ ఒకరి పేరు మీద ఉంటుంది, ఒకరు దందా చేస్తున్నారు. ఇక్కడ జరిగేది మొత్తం ఏంటంటే దందా. ఈ దందాల నష్టపోయేటప్పుడు ఒక రైతు, ఈ రైతు కుటుంబం నుంచి వచ్చినందుకు నేను చెప్తున్నా, ప్రతి ఒక్క రైతు కూడా మీరు ప్రశ్నించాలి. వీళ్ళ దగ్గర ఏది ఉన్నా కానీ, ఏది అన్యాయం జరిగినా కానీ ప్రశ్నించాలి. దయచేసి మాకు నష్టం జరగకపోతే మడుగు పురుగుల మందు తాగి తాగి నువ్వు అదే జోహార్ బాబు పటేల్ షాపు అధ్యక్షుడు.